చిట్టి గారు, బేసికల్గా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక పర్సన్ ఆయన ఇమేజ్ని క్రియేట్ చేసుకునే ఆ సిచ్యువేషన్ బట్టి ఫ్యాన్స్ ట్రావెల్ అవుతుంటారు. రైట్ నో గంగోత్రి నుంచి లాస్ట్ పుష్ప వరకు, అంటే అల్లు అర్జున్ గారి జర్నీ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గానే ఉంది. అంటే ఆయన మలుచుకుంటూ వెళ్ళారు. కానీ ఇప్పుడు అంటే మనకి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా మనం తీసుకోవాలి కదా. సో ప్రశంసలు అంటే ఆయన జర్నీని చూస్తుంటే ఇన్స్పిరేషన్ అంటున్నారు. విమర్శ చేసే వాళ్ళు ఏంటంటే ఇలా ఒక పొలిటికల్గా ఆయన ఇలా ఈరోజు బయటికి రావడం వల్ల ఆల్మోస్ట్ పుష్ప సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలుసు. నార్త్ వాళ్ళు ఇంకా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆగస్ట్ 15 ఎప్పుడు వస్తుంది పుష్ప 2 కోసం. అంటే అంత బాగా క్రికెటర్లు కావచ్చు వాటెవర్ అందరూ కూడా లైక్ చేశారు. సో ఆ సినిమాకి ఏదైనా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. దాని అగ్రి చేయొచ్చు అనేవాళ్ళకి బుద్ధిహీనుడు. వెంట్రుక వాసి కూడా ఇవాళ ఉన్న అల్లు అర్జున్ స్టార్డమ్ కానీ పాన్ ఇండియా హీరోగా అతనికి ఉన్న దమ్ము కానీ అతనికి కేరళలో ఉన్న ఫాలోయింగ్ కానీ నార్త్లో ఉన్న ఫాలోయింగ్ కానీ కేరళలో వన్ ఆఫ్ ది హీరో అతను మామూలుగా వన్ ఆఫ్ ది హీరోగా కేరళైట్ హీరోగా చూస్తారు అతన్ని. సో అట్లాగా ఉన్న అతను దమ్మున్న హీరోని చిన్న వీళ్ళు ట్రోల్స్ చేస్తేనో లేదా అప్పుడు కూడా డీజే గుర్తుందో లేదో డీజే కూడా ఇలాగే ట్రోల్ చేసి ఏమైంది పెద్ద హిట్ అయింది డీజే. ఈ స్థాయిలో ఉన్న అర్జున్ని వీళ్ళంతా రిలీజ్ అప్పుడు చూస్తామని ఎవరో ఒక మనం స్టేట్మెంట్ కూడా రిలీజ్ అప్పుడు ఏం చూసేది మీరేం చూడగలరు అది చాలా ఫూలిష్ అజ్ఞానము జిగుత్సాకరమైన కమెంట్ తప్పితే ఏమి వెంట్రుకు కూడా పీకలేదు అర్జున్ని అల్లు అర్జున్ని ఆ సినిమా పుష్ప 2 కాదు ఇంకోటి కాదు. అతను స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. స్టార్డమ్ ఊరికే అలా ఊరిని మీరెవరో ఇస్తే వచ్చింది కాదు. అతని కష్టపడి ఇండస్ట్రీ అతని సినిమాలు చూస్తూ ఉంటే ఆ ఇంటెన్సిటీ ఇవాళ ఉన్న హీరోల్లో బలబుద్ధి చెప్పాలంటే పాత్ర కోసం కష్టపడటం కానీ గంట కానీ షూటింగ్ కోసం క్యారెక్టర్ కోసం కష్టపడటం కానీ ఆ ఇంటెన్సిటీ చూపించడం కానీ ఆ ఎఫర్ట్ చూపించడం కానీ ఈ ఇద్దరు హీరోల నుంచి అల్లు అర్జున్ కానీ జూనియర్ NTR కానీ వీళ్ళిద్దరితో కంపారిజన్ లేదు. వాళ్ళిద్దరూ అంత వాళ్ళ సినిమాల్లో చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు ఎంత ఇంటెన్సిటీ చూపిస్తున్నారు. సో వాళ్ళు కష్టపడి వాళ్ళు కష్టపడి సాధించుకుంటున్న పొజిషన్స్ అమ్మాయి ఈ వీళ్ళెవరో తీసుకొచ్చి అందులో అతనేంటి ఒక అల్లు రామలింగయ్య గారు కొడుకు అల్లు అర్జున్ అరవింద్ ఆయన కొడుకు మూడో తరం అల్లు వంటి మహా నటుడు యొక్క మూడో తరం అది ఎవరో ఇంకో మెగాస్టార్ బ్యాండ్ వ్యాగన్ కాదు. అల్లు అర్జున్ మెగాస్టార్ బ్యాండ్ వ్యాగన్లో ఇవ్వడానికి కుదరదు వాళ్ళు వేరే. ఈ అల్లు అర్జున్ ఒక స్టార్ ఒక అల్లు రామలింగయ్య గారి మనవడు అల్లు అరవింద్ గారి కొడుకు. అల్లు అరవింద్ సాధారణమైన మనిషి కాదు ఆయన మహత్తరమైన ప్రొడ్యూసరు మేధావి వెనకల చక్ర వ్యూహకర్త. ఇవాళ మెగాస్టార్ మెగా సౌద మెగా బిల్డింగ్ ఇంత గొప్ప మెగాస్టార్ అవడానికి కూడా వెనకాల ఆయన శ్రమ ఆయన కృషి ఆయన వ్యూహం ఉంది. కనుక ఆయన్ని అరవింద్ని అల్లు అర్జున్ చేయటం అంటే ఏమీ ఎవరి వల్ల ఏమీ కాదు ఉనే సులువా కూడా ఈ సులు మాట్లాడితే